మీరు చూస్తున్నది మహిమా శబ్దం టీవీ. చూస్తున్న మీ అందరికీ యేసునామములో వందనాలు. నేను మీ సూర్య. ఘనముగా జరిగిన రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ 2020 డిసెంబర్ 8వ తేదీ మంగళవారం రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ మహోత్సవము దైవజనులు రెవరెండ్ విఎస్సి ప్రసాద్ గారి అధ్యక్షతన ఘనముగా జరిగింది. బిషప్ కె ప్రతాప్ సిన్హా గారు వాక్ సందేశం అందించగా, యూసీఎం పరిచర్యలు 40 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా బిషప్ సుభాకర్ శాస్త్రి గారు ఫెలోషిప్ సభ్యులందరికీ నూతన వస్త్రములను బహుకరించారు. రెవరెండ్ పి టాటా విక్టర్ గారు సేవకుల సంక్షేమ నిధి గురించి తెలియజేశారు. రెవరెండ్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ ఏఐ కనకరాజు గారు, రెవరెండ్ డాక్టర్ పి రవిరాజ్ కుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ టి సుకుమార్ గారు క్రిస్మస్ శుభములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జాన్ ప్రసాద్ గారు, పాస్టర్ కె లూదియారాజు గారు, రెవరెండ్ డాక్టర్ పి రిచర్డ్ జేమ్స్ గారు, రెవరెండ్ ఎం విజయసారథి గారు, రెవరెండ్ తేడారోగు గారు, రెవరెండ్ ఎర్నెస్ట్ మోజెస్ గారు, రెవరెండ్ పిఎం రాజు గారు, రెవరెండ్ నాగూర్ మస్తాన్ గారు, రెవరెండ్ స్టీఫెన్ పరమేశ్ గారు, రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారు, రెవరెండ్ ప్రభు కుమార్ గారు, రెవరెండ్ థామస్ భాస్కర్ గారు, రెవరెండ్ రాజు గారు, రెవరెండ్ ప్రభు భూషణ్ గారు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరిగిన తనుకు షాలోం బైబిల్ కాలేజ్ 1వ స్నాతకోత్సవ ఆరాధన. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అను దేవుని వాక్యం ఆధారంగా చేసుకుని గత 20 సంవత్సరములుగా శిష్యరేఖపు తర్ఫీదు చేస్తూ ముందుకు వెళ్తున్న రాజమండ్రి భాస్కర్ నగర్లో గల షాలోం బైబిల్ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో తణుకులోని షాలోం బైబిల్ కాలేజ్ 1వ స్నాతకోత్సవ ఆరాధన 2020 డిసెంబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు తణుకు లయన్స్ క్లబ్లో దేవుని నామ మహిమకరంగా జరిగింది. తణుకు బైబిల్ కాలేజ్ కోఆర్డినేటర్ రెవరెండ్ మోషే గారు జీజస్ ప్రేయర్ ఫెలోషిప్ సహకారంతో ఈ కార్యక్రమం అంతటిని సిద్ధపరిచి ఆహ్వానించారు. ఈ స్నాతకోత్సవంలో అధ్యక్షులుగా బిషప్ నవీన్ కుమార్ గారు వ్యవహరించగా డాక్టర్ షాలోం ఆధ్వర్యంలో షాలోం కోయర్ టీం చక్కని పాటలు పాడారు. రిజిస్టర్ సిహెచ్ దేవేనరాజు కాలేజీ రిపోర్ట్ అందించారు. ప్రిన్సిపల్ సునీల్ గారు 23 మంది గ్రాడ్యుయేట్లను పరిచయం చేశారు. లెక్చరర్ రెవరెండ్ ప్రశాంత్ రాజు గారు, రెవరెండ్ రాజుబాబు గారు, రెవరెండ్ షారూన్ సీని గారు ప్రార్థన చేయగా రావులపాలెం కోఆర్డినేటర్ రెవరెండ్ డేవిడ్ రాజు గారు ప్రార్థన సమర్పణ చేశారు. రెవరెండ్ డాక్టర్ ఐజయ్య గారు గంభీరమైన ప్రసంగం చేసి అందరికీ సువార్త సవాలు ఇచ్చారు. షాలోం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ టి విజయకుమార్ గారు షాలోం విద్యాపీఠం యొక్క దర్శనం గురించి వివరించి శిష్యత్వం గురించి వర్తమానం తెలియజేశారు. రెవరెండ్ రాజేష్ గారు క్యాండిల్ సర్వీస్ జరిపించగా గ్రాడ్యుయేట్ సభ్యులందరూ సమర్పించుకున్నారు. తణుకు బైబిల్ కాలేజ్ కోఆర్డినేటర్ రెవరెండ్ మోషే గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. అనంతరం ప్రేమబిందు ఏర్పాటు చేశారు. కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ 2020 డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు కాకినాడ వాకల్పూడి బైబిల్ మిషన్ మహిమా స్వస్థశాలలో సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ క్రిస్మస్ ఘనంగా జరిగింది. ఈ క్రిస్మస్లో రెవరెండ్ డి వరప్రసాద్ గారు వాక్ సందేశం అందించారు. ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ డి విలియం గారు, సెక్రటరీ రెవరెండ్ మిస్పా విజయకుమార్ గారు, ట్రెజరర్ బిషప్ ఎం జాన్ మోజెస్ గారు, బిషప్ జోసెఫ్ బెన్నీ గారు తదితరులు క్రిస్మస్ శుభములు తెలియజేశారు. మహిమా స్వస్థశాల వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బి ఎమానియల్ గారు ఆధ్వర్యంలో దేవుని నామమునకు మహిమకరంగా జరిగింది. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభములు తెలియజేశారు. ప్రభునందు నిద్రించిన బ్రదర్ తిమోతి గారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హెబ్రోన్ సొసైటీ చైర్మన్ బ్రదర్ తిమోతి గారు 2020 డిసెంబర్ 5వ తేదీ శనివారం తెల్లవారుజామున ప్రభునందు నిద్రించారు. స్థానిక గాంధీనగర్లో నివాసం ఉంటున్న ఈయనకు భార్య, ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన తిమోతి గారు 6 దశాబ్దాలుగా హెబ్రోన్ చర్చ్ వ్యవస్థాపకులు బ్రదర్ భక్తి సింగ్తో కలిసి హెబ్రోన్ చర్చికి విశేష సేవలు అందించారు. భక్తి సింగ్ గారు అత్యంత సన్నిహితులుగా ఉంటూ ప్రముఖ దైవ సేవకులుగా కొనసాగారు. గత కొన్నేళ్లుగా హెబ్రోన్ సొసైటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నారాయణగూడలోని సమాధుల తోటలో భూస్థాపన కార్యక్రమం జరిగింది. తెలుగు పాస్టర్లకు క్రిస్మస్ బహుమతులు ప్రదానం. చెన్నైలోని పలు ప్రాంతాల్లో తెలుగు క్రైస్తవుల మధ్య సేవలు అందిస్తున్న పాస్టర్లకు మద్రాసు బాప్టిస్ట్ ఫీల్డ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 6వ తేదీ ఆదివారం క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేశారు. స్థానిక మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో ఎస్టీబీసీ పీఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీటీడి దివాకర్ ఉత్తర్వుల మేరకు మద్రాసు బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ పి శామ్యుల్ నేతృత్వంలో బాప్టిస్ట్ ఫీల్డ్ పాస్టర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ కౌన్సిల్ మెంబర్ జి ఇజ్రాయెల్ కొర్నేలియస్, బాప్టిస్ట్ ఫీల్డ్ కార్యదర్శి శేషం రమేష్, కోశాధికారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు రీజనల్ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నియోజకవర్గ క్రిస్మస్ ఆరాధన. కొవ్వూరు రాజీవ్ కాలనీలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో 2020 డిసెంబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరిగింది. అపోస్తలు సిహెచ్ వర్ధన్ బాబు గారు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. గౌరవ అతిథులుగా బిషప్ బి ఫిలిప్ గారు, బిషప్ కె జోసెఫ్ గారు, రెవరెండ్ బి అబ్రహం గారు, రెవరెండ్ ఇజ్రాయెల్ రాజు గారు, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ ఎస్ ఎడ్వర్డ్ గారు, రెవరెండ్ పి రమేష్ బాబు గారు, పాస్టర్ జి శామ్యుల్ రాజు గారు, పాస్టర్ ఎం బుజ్జిబాబు గారు, నియోజకవర్గ కార్యవర్గం పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రెసిడెంట్ రెవరెండ్ మెంటిబాబు అష్కనజ్ గారు కోవిడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కొవ్వూరు జాగల్లు తాళపూడి మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లు పాల్గొన్నారు. రావులపాలెం బేతస్థలో క్రిస్మస్ వేడుకలు. కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని బేతస్థ ప్రార్థనా మందిరంలో శుక్రవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు క్రిస్మస్ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాస్టర్ ప్రెస్టర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బేతస్థ ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు దేవిజనులు డాక్టర్ ఎన్వి రావు గారు మేరీ ప్రియల కుమారుడు అద్భుతరాజు రూపొందించిన ఏసేన అద్భుతం అనే గేయాన్ని ఆల్బం రూపంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, టీడీపీ యువ నాయకుడు బండారు సంజీవ్, శాఖ ప్రసన్న కుమార్, గొలుగూరి మునిరెడ్డి, చిలుకూరు సతీష్ రాజు, కుడిపూడి శ్రీనివాస్, పడాలి బుల్లి కొండరెడ్డి పాల్గొన్నారు. ఘనంగా జరిగిన రాజధాని పాస్టర్స్ ఫెలోషిప్ 2020 డిసెంబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడ దేవీనగర్ యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో బిషప్ గంజి యువపు సారథ్యంలో రాజధాని పాస్టర్స్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణదీపిక ఎడిటర్ శివాజీరాజు తన సాక్ష్యం తెలిపారు. బిషప్ గంజి యువపు దంపతులను దైవజనులు ఘనంగా సన్మానించి హాజరైన సభ్యులకు నూతన వస్త్రములు బహుకరించారు. ఈ కార్యక్రమంలో డి దాసు, రెవరెండ్ రత్నం ఫ్రాన్సిస్, ఎం లాజర్, జాన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుణదలలో పీడబ్ల్యూఐ సమావేశం. విజయవాడ గుణదలలో పాస్టర్ సంతోష్ పాల్ గారి, యూసీఎఫ్ఎఫ్ మరియు ప్రేయర్ వారియర్స్ ఇండియా వ్యవస్థాపకులు పాస్టర్ సెల్వీ ఆధ్వర్యంలో పీడబ్ల్యూసీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల రక్షణ గురించి, త్రివిధ దళాల కొరకు, దేశక్షేమం కొరకు, అధికారులు నాయకుల కొరకు, మంచి ప్రభుత్వంలో కొరకు హాజరైన దేవసేవకులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ములుగోరు ఎలీషా గారు, పాస్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎం లాజర్ గారు వాక్య సందేశం అందించారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.